న్యూ ఇయర్ పార్టీ మందు చిందు విందుకు జోష్ఫుల్ వేడుక. ఈ సరదా సమయంలో మత్తు తోడైతే ఆ మజానే వేరని భావిస్తోంది యువత. ఇప్పుడు దీనినే క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి డ్రగ్స్ మాఫియా గ్యాంగులు. ఈ గమ్మత్తైన అనుభూతిని వారికి ఆశగా చూపించి యువతకు గాలం వేస్తున్నారు. పార్టీల పట్ల మోజుండి అందుకు సరిపడ ఆర్థిక స్తోమత లేని వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కేటిగాళ్ళు. నగర చరిత్రలో తొలిసారి ఈ తరహా దందాకు ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఇటు డ్రగ్స్ మాఫియాకు పోలీసులు ఎన్ని రకాలుగా చెక్ పెట్టినా గుట్టు చప్పుడు కాకుండా దర్జాగా డ్రగ్స్ దందాకు తెరలేపుతున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయినా ఇంకా పలు పార్టీల్లో ఈవెంట్స్లో డ్రగ్స్ను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా భారీ మొత్తంలో గంజాయి హెరాయిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈసీఐఎల్లోని లాడ్జ్లో చేతులు మారేందుకు సిద్ధంగా ఉన్న 15 లక్షల రూపాయల విలువైన బ్రౌన్ హెరాయిన్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీసులు. వీటితో ఓ అంతర్రాష్ట్ర గ్యాంగ్ను కూడా పట్టుకున్నారు. ఇటు పలు మార్గాల ద్వారా డ్రగ్స్ను తరలించే వీలుంది కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చెన్నై కర్ణాటక నుంచి వస్తున్న ప్రయాణికులకు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు యువతకు పలు ఆంక్షలు విధించారు. అలాగే పార్టీలు, ఈవెంట్స్ జరిగే ప్రదేశాలను ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈసారి జరిగే వేడుకల్లో మహిళల సింగిల్స్కి ఎంట్రీ లేదని చెప్పేశారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనాలని పోలీసులు సూచించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 11 గంటల వరకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 11 గంటలు దాటితే పబ్లను సీజ్ చేస్తామని, నిర్వాహకులను, కస్టమర్లను అరెస్ట్ చేస్తామని, వారిని తప్పకుండా కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు. మనకి 150 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ హెరాయిన్ అంటే బ్రౌన్ షుగర్ ఏమంటారో అది దొరికింది. తర్వాత 2 కేజీస్ ఆఫ్ గాంజా అండ్ 1 కార్ కూడా సీజ్ చేసాము. 4 మొబైల్ ఇది టోటల్ వర్త్ ఆఫ్ దిస్ హెరాయిన్ అండ్ గాంజా వచ్చేసి 15 లాక్స్ ఉంటుంది బ్లాక్ మార్కెట్. ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎలాగంటే దిస్ బదావత్ కిషన్ ఈజ్ అ వెరీ వెల్ నోన్ డ్రగ్ పెడ్లర్. సో హీ హ్యాస్ అ కాంటాక్ట్ విత్ అ లాట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్. సో వాళ్ళ కిషన్ అయిన వ్యక్తికి ఈ రాజేష్ అనే వ్యక్తి వాళ్ళు పనిచేస్తారు. సో కిషన్ని ఎప్పుడన్నా అడిగితే రాజేష్ అదిని తీసుకుని వస్తారు. సో రాజేష్ యాజ్ అ సోర్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్.